ప్రభాస్ బాహుబలి తర్వాత సినిమాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అనేది ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలకే తెలియాలి. కానీ పుకార్లలో మాత్రం ప్రభాస్ రేంజ్ భారీ స్థాయికి చేరిపోయింది. అదెంతవరకు వెళ్ళిందంటే ప్రభాస్ ప్రస్తుతం 80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడు అనేంత వరకు. ప్రభాస్ ను సల్మాన్ ఖాన్ ను పెట్టి రోహిత్ శెట్టి ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడని, దానికి గాను ప్రభాస్ 80 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని ఒక ఆంగ్ల పత్రిక రాసింది. అది వైరల్ గా మారింది. సల్లు ప్రభాస్ కాంబోలో సినిమా అంటే దానికి ప్రచారం రాదా మరి? ఆ సినిమాకు అడ్డంకి ప్రభాసే అని కూడా ఆ పత్రిక పేర్కొంది. ప్రభాస్ 80 కోట్లు అడుగుతున్నాడని, దీంతో సినిమా పట్టాలెక్కడం లేదని పేర్కొంది. అయితే ఈ పుకారు ఎలా పుట్టిందో తనకు తెలియదని రోహిత్ శెట్టి స్పందించడంతో వ్యవహారం తేలిపోయింది. సల్లును ప్రభాసో రియాక్ట్ కావాలంటే దానికి సమయం పట్టేది. అయితే రోహిత్ శెట్టి మాత్రం త్వరగా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు తను కేవలం తన ప్రస్తుత సినిమా మీదే దృష్టి సారించాను తప్ప మరే సినిమా మీద కాదని ఆయన స్పష్టం చేశాడు. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో కూడా తనకు తెలియదని అనేశాడు. దీంతో ప్రభాస్ సల్లు కాంబోలో సినిమా ఒట్టి పుకారే అని తేలిపోయింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, పుకార్లలో అయినా ప్రభాస్ పారితోషికం కనీవిని ఎరుగని స్థాయికి చేరడం. 80 కోట్లు అంటే అంత మొత్తం వసూలు చేసిన సినిమాలను సూపర్ హిట్ గా పరిగణిస్తున్న దశలో ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితుల నడుమ అది పుకారుగా అయినా 80 కోట్లు అంటున్నారంటే ప్రభాస్ రేంజ్ ను పుకార్ల సృష్టికర్తలు చాలా చాలా పైకి తీసుకెళ్తున్నారనే చెప్పాలి.